సౌమ్య, ఇంత క్రితమే మోదీ అగ్గింపేట ఎయిర్పోర్ట్ నుంచి పుణేకి స్టార్ట్ అవడం జరిగింది. ఇక్కడ భారత్ బయోటెక్ గురించి స్పెషల్ గా చెప్పాలంటే గనక చాలా వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు 16 రకాల వ్యాక్సిన్స్ ని తయారు చేసి ప్రపంచానికి, అంటే దేశానికే కాదు ప్రపంచానికి అందించింది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు, అంటే 10 ఏళ్ల కిందట స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా H1N1 వైరస్ ను కూడా భారత్ బయోటెక్ తయారు చేసింది. దాంతో పాటు రోటా వైరస్, రాబీస్, చికెన్ గున్యా, ఇలా చాలా వైరస్ ను తయారు చేసి ప్రపంచానికి అందించింది. అలాగే 160 దేశాలకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రస్తుతం సరఫరా చేస్తుంది. నిజంగానే కోవాక్సిన్ సక్సెస్ అయితే గనక ఖచ్చితంగా మరిన్ని దేశాలకు కూడా మన కోవాక్సిన్ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇతర దేశాలకు సప్లై చేస్తుంది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే ప్రపంచంలో మన హైదరాబాద్ భాగ్యనగరం జీనోమ్ వ్యాలీ ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మన హైదరాబాద్ భాగ్యనగరం జీనోమ్ వ్యాలీ ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు ఒకెత్తు అయితే ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ ఒకెత్తు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ అయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు తయారు చేశారు, కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్స్ జరిగాయి, కొన్ని లక్షల మంది ట్రయల్ చేశారు. కానీ ఈ వ్యాక్సిన్ విషయంలో మాత్రం 1 ఇయర్ లోనే ఒక సక్సెస్ రేట్ వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కోవాక్సిన్ విషయంలో 1, 2 కూడా సక్సెస్ అయ్యాయి. ఫేజ్ 3 లోకి ఇప్పుడు అడుగు పెట్టాము 10 రోజుల క్రిందట. ఫేజ్ 3 లో భాగంగా 25 సెంటర్స్ లో 26,000 మంది మీద ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ఫేజ్ 3 సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా మళ్ళీ మన కోవాక్సిన్ వ్యాక్సిన్ కి తిరిగి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మోడీ కూడా రాజకీయాలకు అతీతంగా 3 నగరాల్లో అహ్మదాబాద్, దాంతో పాటు హైదరాబాద్, మరికాసేపట్లో పుణే కూడా సందర్శించబోతున్నారు. సో ఈ 3 సిటీలలో వ్యాక్సిన్ ఎలా తయారీ అవుతుంది, అలాగే ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి, ఒకవేళ సక్సెస్ అయితే ఎవరెవరికి ముందు ఇవ్వాలి, అలాగే శాస్త్రవేత్తలతో కూడా చాలా క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఎఫికన్సీ కూడా క్లియర్ గా తెలుసుకున్నారు. అలాగే పుణేలోని సిరమ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఎఫికసీనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ అనేది జరిగిపోయింది, సామర్థ్యం ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇది సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకోబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే జైరస్ కావచ్చు, అలాగే మన కోవాక్సిన్ వ్యాక్సిన్ కావచ్చు, రెండిట్లే భారత్ లో తయారీ జరుగుతున్నాయి. సో దాంతో పాటు ఏంటంటే రష్యా నుంచి స్పుత్నిక్ కూడా రావడం జరిగింది. అది మన దేశం కంపెనీ కాకపోయినా ఇక్కడ ట్రయల్స్ లో భాగంగా మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ ప్రయోగాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తానికైతే 2021 జనవరి ఫిబ్రవరి నెలల్లో ఖచ్చితంగా మన కోవాక్సిన్ వ్యాక్సిన్ కావచ్చు, ఇతర వ్యాక్సిన్లు కూడా ప్రజల కోసం అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా తెలిపారు. అలాగే మోడీ ఈ టూర్ కు సంబంధించి రాజకీయాలకు అతీతంగా జరగడంతో దీనిపైన ఫోకస్ కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోడీ ఏ నగరానికి వెళ్లినా కూడా ఖచ్చితంగా రాజకీయ పార్టీలతో పాటు అక్కడున్న నాయకులను కూడా, బీజేపీ నాయకులను కూడా కలుస్తారు. కానీ ఈసారి మాత్రం ఓన్లీ కోవాక్సిన్ గురించి తెలుసుకోవడానికే వచ్చారు. ఎందుకంటే ఎఫికసీ అనేది కొన్ని వ్యాక్సిన్లు కొంత పర్సెంటేజ్ ఉన్న నేపథ్యంలో ఎఫికసీ ప్రధానంగా రివ్యూ జరిగింది. అలాగే భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా, అలాగే సుచిత్ర ఎల్లాలతో కూడా ప్రధానంగా చర్చించారు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా వ్యాక్సిన్ తయారీలో కొంతవరకు, కొన్ని దేశాలు అయితే అసలు ప్రయోగాలు కూడా స్టార్ట్ చేయలేదు. సో రష్యా ఇలాంటి దేశాలు మాత్రమే ప్రయోగాలు స్టార్ట్ చేసే నేపథ్యంలో మన దేశం నుంచి 2 వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. అందులో ఈ భారత్ బయోటెక్ ఒకటి అవ్వడంతో ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అన్నట్లుగా మోడీ ప్రధానంగా చర్చించారన్నట్లుగా తెలుస్తుంది. అలాగే దేశం నుంచి, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి ఈ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా కూడా తెలిపినట్లుగా సమాచారం ఉంది. సౌమ్య, ఎస్, ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ.